ओम अस्मद् गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः मा आचार्यलु बीटी रामानुजाचार्य स्वामी वारी दिव्य तिरुवडि तामरलकु दासोहं चेसुकुंटुन्नानु। मानुष्यं पुण्य संचयात् मानव जन्म एन्नो जन्मल अदृष्टं चेत एर्पडिनटुवंटिदि। अंदुन ई भारतावनिलो पुट्टडं एन्नो जन्मल योक्क विशेषं। इदि कर्मभूमि లోక సంరక్షణ ధర్మ సంస్థాపన కొరకు భగవంతుడు వివిధ రూపాలను అవతరించి నడయాడిన నేల ఈ భారతావని। మానవుని యొక్క పుట్టుకను సార్థకం చేసుకోవడానికి మానవుడు తన పుట్టుక మొదలు మరణ పర్యంతము వరకు శరీర ధర్మంతో పాటు ఆత్మ సంబంధాన్ని తెలుసుకోవడం ప్రధానమైనది। ఈ రెండు సమముగా పాటించిన వారు ఆత్మస్వరూప జ్ఞానులై భగవంతుని పద సన్నిధికి వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పరచుకుంటారు। ఇలా ఏర్పరచుకోవడానికి మన పెద్దలు కొన్ని విశేషాలు మనకు ఏర్పాటు చేశారు। అనేక పర్వదినాలు పుణ్యతిథులు ఉన్నాయి। వీటిలో మనం నిత్య నైమిత్తికంగా ఆచార్యుని ద్వారా ఉపదేశించినటువంటి మంత్రాన్ని అర్థాన్ని తెలుసుకొని ఆరాధన ద్వారా మనం భగవంతునికి సన్నిహితమైన భావాన్ని పొందుతాం। వీటి అన్నిటిలో ప్రధానమైనవి రెండున్నాయి। వైష్ణవ సంప్రదాయంలో అందరికీ శిరోధార్యమైన వ్రతం ఏకాదశి వ్రతం, రెండవది ధనుర్మాస వ్రతం। ఈ రెండు నియమబద్ధంగా పాటించిన వారికి వేరేవి ఏమీ పాటించవలసిన అవసరం లేదు అని చెప్పిన వారు మన పెద్దలు। దానిలో ప్రధానమైనది ఏకాదశి వ్రతం। ఈ ఏకాదశి మనకు విలక్షణమైనదని తిథులలో చెప్తారు। మనకు జ్ఞానేంద్రియాలు అనేవి ఐదు, కర్మేంద్రియాలు అనేవి ఐదు, దానిలో ప్రధానమైనది మనస్సు। మనము ఎప్పుడైతే మనస్సుని ఏకాగ్రత చేసుకుంటామో అప్పుడే లక్ష్య సాధన ఏర్పడుతుంది। మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని చెప్పి మనస్సే మనకు బంధాలలో పడవేయడానికి లేక పడవేయకుండా ఉండటానికి కానీ కారణం అంటారు। మనము మనస్సుని నియంత్రించుకుంటే రామచంద్రుడికి ఉన్న గుణాలన్నిటినీ కూడా మనం పొందవచ్చు। మనస్సుని నియంత్రించుకోలేకపోతే రావణాసురుడికి ఉండే లక్షణాలు అవగతమవుతాయి। అందుకే ఈ మనస్సు మన ఇంద్రియాల మీద ప్రభావం చూపిస్తుంది, కనుక ఆ ఇంద్రియ ప్రభావం ఏది కూడా పడకుండా ఈ పురంజయుడు అనేటువంటి జీవుడికి పురంజయిని అనేటువంటి అభిలాష కలగకుండా ఉండుట కొరకు ఈ అవిజ్ఞాత అయినటువంటి పరమాత్మని తెలుసుకోవడమే ఈ ఏకాదశి వ్రతం యొక్క ప్రధానమైన సాధనం। విష్ణు సహస్రనామంలో ఒక నామం ఉంది, అవిజ్ఞాత సహస్రాంశు అని। అవిజ్ఞాత తెలుసుకోదగినటువంటి తెలుపబడేటటువంటి వాడు అంటే ఎవరికి తెలియబడతాడు? తెలుసుకోలేనటువంటి వారికి ఏమీ తెలియబడడు, తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కలిగినటువంటి వారికి తెలియబడతాడు। కనుక ఏకాదశి వ్రతము అంటే మన శరీరాన్ని బాహ్య అంతర ఇంద్రియ నిగ్రహాల ద్వారా మనస్సుని నిగ్రహింప చేసుకొని మనం దేని మీదైతే లక్ష్య సాధన చేస్తామో ఆ లక్ష్య సాధనకు సంబంధించినటువంటి లక్ష్యం మీద మనస్సును నియంత్రింపబడమే ఈ వ్రతము యొక్క ప్రధానమైన విశేషం అన్నమాట। మన హిందూ సంప్రదాయంలో వచ్చే తొలి పండుగ తొలి ఏకాదశి। సంవత్సరంలో మనకు 24 ఏకాదశులు వస్తాయి। ఆషాఢ శుద్ధ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మనం తొలి ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి, దేవ ఏకాదశి, హరివాసరం అని పేలాల పండుగ అని కూడా అంటారు। ఏకాదశి అనేది జీవితాంతము చేయదగినటువంటి విలక్షణమైన వ్రతం। వైకుంఠంలో పరమాత్మ ఉత్తరాయణ పుణ్యకాలంలో ద్వారాలు తెరిచి లోక సంరక్షణ చేస్తూ అందరినీ కటాక్షిస్తూ ఉంటారు। ఈ ఏకాదశి నుండి దక్షిణాయనం అనేటటువంటి ప్రారంభమై వైకుంఠ ద్వారాలు మూసివేసి స్వామి నాగపర్యంకంలో శయనిస్తూ యోగ నిద్రలో ఈ లోకాలను పరిరక్షించేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు। తొలి ఏకాదశి నుండి కార్తీక ఏకాదశి వరకు అంటే ఉద్ధాన ఏకాదశి 4 నెలలు క్షీరాబ్దియందు యోగ నిద్రలో ఉంటారు। పరమాత్మకు రెండు విశేషాలుంటాయి, కార్య కారణ అవస్థ అని।
సృష్టికి ముందు, సృష్టికి తరువాత. ఈ ఆషాఢమాసంకి ముందు సూచన వర్షాకాలం ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో రాబోయేటటువంటి కాలంలో ఈ జీవులందరికీ కావలసినటువంటి పంట పాడి సమృద్ధంగా కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు. ఒక సమయంలో పంట పండుతుంది, ఆ సమయంలోనే పండించుకోవాలి, లేని సమయంలో ఆ పంట పండదు. అలాగే ఈ 4 నెలలు స్త్రీ సంపదను పెంచుకునేటటువంటి అనువైన సమయం. ఒకే చోటన ఉండి ఈ 4 నెలలు కూడా దీక్షను స్వీకరిస్తారు. అలా ఒకే చోట ఉండి పెరుమాళ్ల కైంకర్యాన్ని చేసుకుంటారు. రైతు ఎలాగైతే పంట పండించే సమయంలో పండించుకుంటాడో, అలాగే ఈ ఆధ్యాత్మిక అనే పంటను పండించుకోవడానికి అనుకూలమైన సమయం ఈ 4 నెలలు. కానీ మన మనస్సు చంచలమైనది. ఏదో ఒక్క రోజన్నా ఆయన ముందు మనం ధ్యానం చేస్తే ఈ మనస్సుకు పట్టినటువంటి మాలిన్యం తొలగుతుంది అనే విశ్వాసం. అందుకే ఏకాదశిని హరివాసము అంటారు. అంటే పరమాత్మ సన్నిధానానికే చేరేటటువంటి రోజు అని. ఉపవాస దీక్షను పాటిస్తారు. మనస్సును నియంత్రించుకుంటూ ఈ ఆషాఢం మొదలుకొని కార్తీక మాసం వరకు కూడా స్వామి శయన రూపంలో పరివర్తన దశలో, అలా మళ్ళీ కార్తీక మాసంలో స్వామి నిద్రలేస్తారట. ఆ లేచేంత వరకు కూడా హృదయంలో ఉండే పుండరీకాక్షుని గృహస్థులైన యతీశ్వరులైన ధ్యానం చేస్తూ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నట్లయితే మనం పరమాత్మకు అనుగ్రహం పొందుతాం. దీనినే చాతుర్మాస దీక్ష అంటారు. యతీశ్వరులు ఎక్కడికి ప్రచారం చేయకుండా ఒకే చోట ఉండి నియమబద్ధంగా చాతుర్మాస దీక్షను పాటిస్తూ ఆచార్యుడు అనుగ్రహించిన మంత్రాన్ని మంత్రానుష్ఠాన్ని శిష్యులకు ఉపదేశిస్తూ ఈ 4 మాసాలు కూడా చాతుర్మాస వ్రతం అంటారు. ఇది ఈ ఆషాఢమాసంలో ప్రారంభమయ్యేటటువంటి ఏకాదశి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క రకమైన విశేషాలు ఉన్నాయి. ఇలా ఏకాదశి ఉపవాస దీక్షను మనం చేసినట్లయితే పరమాత్మ సాక్షాత్కారం పొందుతాం. పరమాత్మ దగ్గర నిత్య కైంకర్య ప్రార్థన ఒక్క జీవుడికే ఉంటుంది. కాబట్టి ఆ జీవుడు జ్ఞాన మార్గం తెలుసుకోవాలి అంటే సదాచార్యుడు సమాశ్రయణం చేసి మంత్రాన్ని మంత్ర అర్థాన్ని పొంది తిరువారాధన చేస్తూ తిరుమంత్రం, ద్వయమంత్రం, చర్మశ్లోకం నిత్య అనుష్ఠానంగా భావిస్తూ భగవత్ కటాక్షంతో భాగవతుల సావాసంతో భాగవత సమాశ్రయణ భూతులై తమ తమ జీవితాలను ఎవరైతే సార్థకం చేసుకుంటారో వారు ఆచరించేటటువంటి ఏకాదశికి ఒక విలక్షణమైన స్థితి ఉంటుంది అని మన శాస్త్రాలు పెద్దలు చెప్పారు. ఈ రీతిగా ఈ వ్రతాన్ని ఆచరించి ఫలాన్ని పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. భాగవత గోష్ఠికి దాసోహం. ఆళ్వార్ ఎంబెరుమానార్ జియర్ ఆచార్య దివ్య తిరువడిగేలే శరణం. ఓం అస్మద్ గురుభ్యో నమః. అడియన్ రాణి రామానుజదాసి. జొన్న పేలపిండికి కావలసిన పదార్థాలు: నీళ్లు, జొన్నలు 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, 4 యాలకులు, బాదం పప్పు, జీడిపప్పు. 2 గ్లాసులు నీళ్లు మరిగించుకోవాలి. నీళ్లు తెలిసిన తర్వాత 1 కప్పు జొన్న ఇలా 2 పొంగులు రాగానే వడగట్టేసుకోవాలి. వడగట్టుకున్న వీటిని 1 అరగంట సేపు ఆరనివ్వాలి బాగా తడిపోయేదాకా. ఇందులో కొంచెం వేసుకొని పేలాలు చేసుకోవాలి. అదిగోండి పేలాలు మొదలైన పేలుతున్నాయి. చూడండి పేలాలు అయిపోయింది. తర్వాత ఈ పాపైని అన్ని తీసుకుంటే జాగ్రత్తగా అడుగున కొంచెం పాపం అయ్యి కొంచెం మిగులుతాయి, వాటిని సపరేట్ చేసుకోండి. మిగులుతూ చూసారా, అవి సపరేట్ చేసేసుకోండి. తర్వాత ఈ పేలాలని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి ఇలా లాస్ట్లో కొంచెం ఉంచుకొని గ్రైండ్ చేసేటప్పుడు 4 ఇలాచి, కొంచెం బాదం పప్పు, జీడిపప్పు ఇవి వేసుకొని గ్రైండ్ చేసిన తర్వాత బెల్లం వేసి కలపాలి.
ఇప్పుడు అవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పొడవుద్ది. ఇప్పుడు బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బెల్లం వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ఇంతాక కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకున్న దానిలో వేసి మొత్తం వేసి కలుపుకోవాలి. ఇలా తయారైన పేలపిండి తొలి ఏకాదశి రోజు మన తిరువారాధనలో పెరుమాళ్ళకి నైవేద్యంగా పెట్టుకుంటే తాయార్లతో వచ్చి పెరుమాళ్ళు భోగ్యంగా స్వీకరిస్తారు, మనకి మంగళాశాసనాలు కూడా ఇస్తారు.